చూసినట్టుగా మంచి జరుగుతూ ఉంటే దాన్ని చెడగొట్టడానికి వచ్చినటువంటి సందర్భాలు చూస్తాం. ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి దాన్ని పాడు చేయటం. ఈ చందాన గతంలో నువ్వు ఏమైతే చేసావో అవి నచ్చక ప్రజలందరూ కూడా నిన్ను చేతకరించుకుంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేద్దాం, మరి ముఖ్యంగా యువతకి మంచి భవిష్యత్తును అందిద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటిని సరిచేసుకుంటూ అడుగులేస్తున్న తరుణంలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అవేదో మీ మీద కక్ష సాధింపు కాదు, వాళ్ళకిలాగా గతంలో చూసాం కేవలం కక్ష సాధింపు తప్పితే ఇంకొకటి చేద్దాము రాష్ట్రానికి మంచి చేద్దాము ఆలోచన చేయనటువంటి వ్యక్తి పరిపాలనకి, ఇప్పుడు మేము మంచి చేద్దాం అనుకుని వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ తప్పులు ఎప్పుడు ఆగవు కదా, జరిగినటువంటి పరిణామాలు బయటకు వస్తూ ఉంటే వాటిని మేమేదో కావాలని చెప్పి చేస్తున్నామని చెప్పేసి నోరు బారేసుకుంటా మన గుంటూరులో చూస్తే గుంటూరు జిల్లాకి అధ్యక్షుడికి ఇచ్చారు పాప రాంబాబు గారికి. సత్యంపల్లిలో పనికి రావాలని చెప్పి సత్యంపల్లిని తీసుకొచ్చి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చేశారు. ఈరోజు పాపం ఖాళీ కూర్చున్నాడు కదా, ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ అధ్యక్షుడిని, అట్లనే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు అయినటువంటి మనోహర్ గారి మీద ఏదో దుష్ప్రచారం చేద్దాము అనే ఒక ప్రయత్నం చేస్తూ నోరుందిగా చెప్పి నోరుసుకుని పడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే నిజంగా తెలియనాడికైతే చెప్పొచ్చు, మనం తెలిసి మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఏం చేయలేం కదా. దానితో పాపం గుండెల మీదనో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కూడా పెట్టుకుంటున్నాడు ఈ మధ్యన, అంత ముందు ఉందలేదు నాకు ఇది గమనించిన, కానీ గత కొంతకాలంగా చూస్తున్నాం గుండెల మీద చంద్రబాబు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఒకటి పెట్టుకుని వచ్చి కూర్చుని ఏదో పాపం ఒక ఋషి చెప్పినట్టుగా ఏదో దీర్ఘాలు తీస్తూ. కానీ తెలుసుకోవాల్సింది ఏంటి రాంబాబు గారు, మీరు మేము ఏది కూడా ఇవాళ మీ మీద కోపంతోనో మీ మీద వ్యక్తిగతంగానో మీకులాగా మేము చేయట్లా, మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య యుద్ధంగా పరిపాలన చేస్తున్నాం. మీరు బుధం తడవకుండా మేమేం చేస్తాం, ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలు కానీ మీరు చేసినటువంటి దుర్మార్గం కానీ కూడా వస్తున్నాయి, ఒక్కోదానికి ఒక్కోదానికి పోయి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అవి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు మేమేదో చేస్తున్నామనే ఫీలింగ్లో మీరుంటే అది మీ దౌర్భాగ్యం, అంతకుమించి ఏం లే. మీరేదో పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయాలి, మనోహర్ గారిని క్రిటిసైజ్ చేయాలనుకుంటే ఏదో చెప్తారు కదా ఆకాశం ముందు మూస్తే ఆడబడితో అదే సంతాన అన్నీ మీకే తిరిగి వస్తాయి, ఎక్కడికి పో. ఇవాళ కాకినాడ పోర్టుని మీరు లాగేసుకున్నదే అబద్ధమా, అదే మేమేం చెప్పలేదు కదా, మీకులాగా మేమే వాళ్ళ మీద తీసుకొచ్చి కేసులు పెట్టించే టైప్ కాదు కదా, మాకు అవసరం లేదు కదా, మీ మీద కేసులు పెట్టిస్తూ టైం వేస్ట్ చేసుకునే పరిస్థితిలో కుటుంబ ప్రభుత్వం లేదు. ఇవాళ కుటుంబ ప్రభుత్వం ఉన్నటువంటి ముందు లక్ష్యాలు ఉన్నాయి చాలా, మాకు రాజధానిని నిర్మించాలి, ప్రజలకు మంచి బంగారు భవిష్యత్తు అందించాలని ఒక తప్పనితో మేము ముందుకెళ్తున్నాం. అనునుంచి మేము దానికోసం పోరాడుతున్నాం, తప్పితే మీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు రాంబాబు గారు. మేము అసలు మీ గురించి ఆలోచన అవసరమే లే మాకు. ఇవాళ ప్రజలు 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఒక బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతను నెరవేర్చే పనిలో మేముంటే మీ గురించి ఆలోచన అవసరం మాకేంటి. కాకపోతే మీరు చేసినటువంటి పాపాలని అన్నీ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్లు వస్తున్నాయి, వస్తున్నప్పుడు ప్రభుత్వం కానీ చట్టం కానీ తన పని తను చేసి తప్పదు, మీరే చెప్పారు కదా ముందు చట్టం తన పని తనని అదే చేస్తుంది వాళ్ళు కూడా. మీరు ఆ పోర్టుని ఏ రకంగా లాగేసుకున్నారు, ఎవరికి అప్పచెప్పారు, అది వాస్తవం కాదా, ఎక్కడి నుంచి వచ్చింది అరవిందోకి పోర్ట్ల భాగస్వామి, ఏ రకంగా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మీరు గుండెల మీద పెట్టుకున్నటువంటి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా, ఆ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా కొట్టేసిందండి కాదా, అదే అబద్ధం, అదేమన్నా అది అబద్ధం అయితే కాదు కదా, పోనీ ఏ రకంగా వచ్చింది చెప్తున్నాడు కదనా, ఏ రకంగా మెడ మీద కత్తి పెట్టి నాతో రాపించుకున్నారు 2500 కోట్లు చేసే సెషన్ 400 కోట్లకి 1100 కోట్లు సెలవులు ఉన్నటువంటి పోర్టు భాగస్వామ్యం నేను 12 కోట్లకి రాపించుకున్నారని ఇచ్చిన కంప్లైంట్లో ఉన్నదే కదా, అది అవునో కదా అనేది నేను చట్టం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మీరు కూడా మీకు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కదా ఢిల్లీ నుంచి, మీరు ఇంతకుముందు గవర్నమెంట్ సొమ్ము ఇచ్చినటువంటి లాయర్లు అందరూ మళ్ళీ తీసుకొస్తారు కదా, వచ్చినప్పుడు తెలుస్తుంది.